ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ సరికొత్త రికార్డు సృష్టించింది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో లక్ష మైలురాయిని అందుకున్న తొలి స్టాక్గా చరిత్రని సృష్టించింది మంగళవారం కంపెనీ షేర్ విలువ ఒక లక్ష మార్కును దాటింది గత నెలలోనే ఎంఆర్ఎఫ్ షేరు లక్ష రూపాయల మార్కుకు చేరువుగా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళింది అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం మే ఎన ఈ కీలక మైలురాయిని దాటింది ఎంఆర్ఎఫ్ షేరు ఎర్ఎస్ఈలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం లాభంతో లక్షా నాలుగు వందల ముప్పై తొమ్మిది దగ్గర ప్రారంభమైంది బీఎస్సిలోనూ లక్ష మూడు వందల దగ్గర ట్రేడింగ్ మొదలుపెట్టింది గత ఏడాది వ్యవధిలో కంపెనీ షేర్ నలభై ఆరు శాతం పుంజుకోవటం విశేషం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఎంఆర్ఎఫ్ కంపెనీ స్టాక్ తొలిసారి తొంభై వేల మార్క్ ఎగువన ముగిసింది అక్కడి నుంచి లక్ష మైలు రాయిని చేరుకోవటానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది ఈ షేర్ తొలిసారి పదివేల మార్కును రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో అందుకుంది స్టాక్ విలువ అమాంతం పెరుగుతున్నప్పటికీ కంపెనీ మాత్రం షేర్ల విభజనను చేపట్టలేదు అలాగే ఎలాంటి బోనస్ షేర్లను జారీ చేయలేదు సాధారణంగా షేర్ల విలువ భారీ స్థాయికి చేరినప్పుడు కంపెనీ షేర్లను విభజిస్తుంటారు ఫలితంగా వాటి విలువ దిగొచ్చి రీటైల్ మదుపరులకు అందుబాటులో ఉంటాయి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను కంపెనీ మే మూడున నూట అరవై తొమ్మిది రూపాయల తుది డివిడెండ్ను ప్రకటించింది గత ఆర్థిక సంవత్సరంలో మూడు రూపాయల చొప్పున రెండుసార్లు మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది మొత్తంగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నూట డెబ్బై ఐదు రూపాయల డివిడెండ్ ను మదుపరులకు అందచేసింది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం దాదాపు రెండింతలు పెరిగి నాలుగు వందల పది పాయింట్ ఏడు కోట్లుగా నమోదైంది ఆదాయం పది పాయింట్ ఒక శాతం ఎగబాకి ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లకు చేరింది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్ఎఫ్ మొత్తం నలభై రెండు లక్షల నలభై ఒక్క వేల నూట నలభై మూడు షేర్లను జారీ చేసింది వీటిలో ముప్పై లక్షల అరవై వేల మూడు వందల పన్నెండు షేర్లు పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతిలో ఉన్నాయి దీంట్లో రీటైల్ మదుపర్ల వాటా పన్నెండు పాయింట్ ఏడు మూడు శాతం పదకొండు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క షేర్లు ప్రమోటర్ల ఆధీనంలో ఉన్నాయి